నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్, నేను ప్రస్తుతం కాజాగూడలో ఉన్న, అంటే డిపిఎస్ స్కూల్కి పక్కనే ఉన్న నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్కి అయితే వచ్చేసాను. ఈ బ్రాంచ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ చేపల పులుసు మాత్రమే కాదు, సో నాన్స్ ఉంటాయి, బిర్యానీస్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ చైనీస్ ఫుడ్ ఉంటుంది. సో ఓవరాల్గా ఆంబియన్స్ కూడా బాగుంటుంది అనమాట. సో మరొకసారి చెప్తున్నాను, కాజాగూడ బ్రాంచ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట డైనింగ్కి కూడా. ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని, ఫుడ్ కూడా టేస్ట్ చేసి చెప్పేస్తాను. వచ్చేసేయండి. సో ఎస్, మొత్తానికి అయితే రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసాము. సో ఒకసారి స్పెషల్స్ ఏమున్నాయో చూద్దాం. ఇందాక నేను చెప్పినట్టు ఓన్లీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసే కాకుండా బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇవాళ టుడే స్పెషల్ మాత్రం చక్కగా ముద్దపప్పు, ఆవకాయ, గుత్తి వంకాయ పులావ్స్ ఉన్నాయి. అలాగే నాన్ వెజ్లో మనం చూసినట్లయితే గోంగూర చికెన్, ఉలవచారు చికెన్, తర్వాత చైనీస్ స్టార్టర్స్ కూడా ఉన్నాయి, తందూరి స్పెషల్స్ ఉన్నాయి. బామ్మో, సో బోల్డ్ అని ఉన్నాయి. సో ఆలస్యం ఏం చేయకుండా మనం వెళ్ళిపోదాము. సో ఎలా ఉంటుంది ఆంబియన్స్ ఏంటని చూసేద్దాం నేను. వావ్, సో ఆంబియన్స్ అయితే చాలా 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 బాగుంది. కైండ్ ఆఫ్ కోజీగా ఉంది, చక్కగా ఆ డిమ్ లైట్స్ వేసి, సో హ్యాపీగా ఫ్యామిలీతో చక్కగా రెస్టారెంట్లో మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఫైనల్లీ ఇంకా ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేద్దాం. ఎస్, సో మరి ఫుడ్ కూడా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేద్దాం. వచ్చేసాయి. అరే, కృష్ణకుమార్ గారు కూడా ఉన్నారు. హలో మ్యామ్. హలో, మీరు ఇక్కడికి వచ్చారండి? అలా చాలా మంది చెప్పారు ఈ బ్రాంచ్ గురించి చాలా బాగుంటుంది అంటే, ఓన్లీ చేపల పులుసే కాదు, సో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫుడ్ కూడా ఉంటుంది అన్నాము. చైనీస్ స్టార్టర్స్ దగ్గర నుంచి, బిర్యానీస్ దగ్గర నుంచి ఎలా ఉంటుంది ఏంటని చూస్తే మీరు కూడా వచ్చేసారు ఇదే బ్రాంచ్ కి. సో మరి వెజ్ అండ్ నాన్ వెజ్ అనమాట. సో ఇంకేం, చక్కగా మనం దడదడలాడించేద్దామా? సో ఫుడ్ కోసం వెయిట్ చేద్దాం మరి. ఓకే, చెప్పేసానా నేను, చెప్తాను ఇప్పుడు. సో నిజంగా మీరు చెప్పండి, అసలు ఎలా ఉంది ఫుడ్? మీరు ఇదివరకు వచ్చారా ఇక్కడికి? వచ్చాను, నేను ఈ రోడ్లో వెళ్తూ వస్తూ ఇక్కడే చేస్తాను. ఓకే. నిజంగా చెప్పాలంటే మ్యామ్ వెజ్ కూడా చాలా భలే ఉంది, అసలు చూడడానికి కలర్ఫుల్ గా ఉంది. కలర్ఫుల్ గా మీరు వస్తూ ఉంటారా తరచుగా? అవును, నాకు బ్రాగ్ ముద్ద ఇష్టం, దానికోసం వస్తాను నేను. పప్పు కర్రీస్ అన్ని బాగుంటాయి, డెఫినెట్లీ పచ్చళ్ళు బాగా స్పెషల్ గా చేస్తారు. తరచుగా రెగ్యులర్ కస్టమర్ అంతేనా? సో ఆల్రెడీ నాన్ వెజ్ కూడా వచ్చేసింది, చేపల పులుసు అన్నట్టు. సో టూ వెరైటీస్ ఆఫ్ చేపల పులుసు ఉంది, అండ్ ఇక్కడ మెత్తలు, బొమ్మిడాయ పులుసు, భలే ఉంది అసలు. అండ్ అరోమా కూడా చాలా చాలా బాగుంది. ఇంకెందుకు అవసరం? సో తింటూ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేస్తూ మాట్లాడుకుందాం. ఓకే, ఏది వేసుకుందాం? ఇదే వేసేసుకోండి. సో రాగి ముద్ద, రాగి సంగటి, యాక్చువల్గా మంచి కాంబినేషన్ రాగి సంగటితో చేపల పులుసు అనేది పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. ఓకే, సో ఫస్ట్ చేపల కర్రీ ఎలాగో, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కాబట్టి ఎలా ఉందో టేస్ట్ చేస్తాం. నాన్ వెజ్ తినరా మ్యామ్ మీరు మామూలుగా? నేను వెజిటేరియన్ అయితే ముద్దపప్పు ఆవకాయ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. ఓకే, సో చూద్దాం ఎలా ఉంది ఏంటి. అబ్బా, చాలా సాఫ్ట్గా ఉంది యాక్చువల్గా. వెరీ స్పైసీ. ఎలా ఉంది మీది వెజ్? గోంగూర పచ్చడి అదిరిపోతుంది, అదిరిపోతుందా? సో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, అవి కూడా చెప్దాం ఎలా ఉన్నాయి ఏంటి. ఎప్పుడు స్టార్ట్ చేస్తుంటారు మ్యామ్ ఇది బ్రాంచ్? మామూలుగా ఒక సంవత్సరం అయినట్టుంది. అవునా? సో బాగానే జరుగుతుంటుంది అంటే మీరు రెగ్యులర్గా వస్తుంటారు కాబట్టి చాలా మంది ఇందాక వచ్చినప్పుడు కూడా చాలా మంది ఉన్నారు క్లయింట్ యాక్చువల్గా.
మధ్యాహ్నం టైంలో బాగా రష్ ఉంటుంది. ఈవినింగ్ టైం చాలా ప్రశాంతంగా బాగుంటుంది. అంటే మిగతా బ్రాంచెస్తో పోలిస్తే ఏంటంటే ఇక్కడ ఓన్లీ చేపల పులుసు మాత్రమే కాకుండా చైనీస్ స్పెషల్స్ ఉండేవి. ఇందాక నేను బోర్డులో చూపించాను కదా, చైనీస్ స్టార్టర్స్ ఉన్నాయి, మటన్ కర్రీ ఉంది, ఉలవచారు మటన్ కర్రీ ఉంది, అలాగే గోంగూర చికెన్ ఉంది. సో ప్రతి ఒక్కటి, అండ్ కృష్ణకుమార్ గారు చెప్పినట్టు ముద్దపప్పు ఆవకాయ కూడా ఉంది. సో అన్ని టేస్ట్ వైజ్ కూడా చాలా చాలా బాగుంటాయి నాకు తెలిసి. నాకు రాగముద్ద ఇష్టం కదండి, రాగముద్ద ముద్దపప్పు ఆవకాయ కోసం వస్తాయి ఇక్కడికి. పప్పు చారు, రసము, పప్పు అన్ని బాగున్నాయా? దొండకాయ కూర పాయసం టేస్ట్ చేయాలి మనం. నేనైతే ఇప్పుడే రైస్ లో పెట్టుకున్నాను, నాకు రాగముద్ద తిన్నాను చాలా అంటే అద్దరిపోయింది. రవ్వ ఉంది, తర్వాత బొమ్మిడాయలు ఉన్నాయి, కొరమేను ఉంది, అసలు ఎక్సలెంట్. అంటే ప్రతి ఒక్క ఫిష్ టైపు దొరుకుతుంది ఇక్కడ హ్యాపీగా. అండ్ పులుసు కూడా చాలా బాగుంది, నిజంగానే చాలా ఫేమస్ అయింది ఎందుకో అనుకున్నాను కానీ చాలా బాగుంది. ఎస్, సో చూద్దాం ఎలా ఉంది ఏంటి. డెఫినెట్లీ ఇక్కడికి వచ్చి ట్రై చేయాలి, ఎందుకంటే ఆంబియన్స్తో పాటు మనకు ఫుడ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. హైజీనిక్గా చాలా చక్కగా ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. సో కృష్ణకుమార్ గారు కూడా సర్టిఫై చేస్తారు మొత్తానికి. వెజ్ కూడా చాలా బాగుంటుంది. సో వెజ్ నాన్ వెజ్ రెండు బాగున్నాయి. సో ముఖ్యంగా ఏంటంటే మ్యామ్, ఇప్పుడు ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్తే ఆంబియన్స్ కూడా చాలా మందికి నచ్చాలి. ఎందుకంటే ఫ్యామిలీతో వస్తాము, లేకపోతే చక్కగా ఫ్రెండ్స్తో వస్తాము, పిల్లల్ని తీసుకొస్తాము, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అందరూ వస్తున్నప్పుడు ఆంబియన్స్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. చాలా కోజీగా చక్కటి ఇంటీరియర్స్తో సింపుల్గా చాలా బాగుంది. బాగానే కొంచెం ఆ బ్రైట్ సైడ్ అనేది తెలిసిపోతుంది మంచిగా. సో ఇది నిజంగానే కాజాగూడ బ్రాంచ్లో ఉన్న నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. అండ్ డైనింగ్కి కావచ్చు, ఫ్యామిలీతో కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు వచ్చి విజిట్ చేయొచ్చు. అండ్ బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, సో చైనీస్ స్టార్టర్స్ దగ్గర నుంచి మనకు ముద్దపప్పు ఆవకాయ వరకు దొరుకుతాయి, వెజ్ అండ్ నాన్ వెజ్. మేడం చెప్పినట్టు వెజ్ ఇంకా సూపర్గా ఉంటుందంట. యాక్చువల్గా నాకైతే నాన్ వెజ్ నచ్చింది, మేడంకి వెజ్ నచ్చింది. సో మీరు ఎవరైతే వెజ్ లవర్స్, నాన్ వెజ్ లవర్స్ అందరూ వచ్చి హ్యాపీగా విజిట్ చేయొచ్చు అనమాట. జస్ట్ డిపిఎస్ స్కూల్ దాని పక్కనే అనమాట ఇది. సో హ్యాపీగా తినొచ్చు. సో ఇంకా మేము ఫుల్ కంప్లీట్ చేస్తాం. ఓకే బాయ్, మేము ఒకసారి బాయ్ చెప్పేసాను మా వాళ్ళకి. బాయ్ చెప్పండి, విజిట్ చేయాలా వద్దా? ఖచ్చితంగా, ఎందుకంటే చాలా మంది నేను రెగ్యులర్గా వస్తుంటా కాబట్టి ఆ పక్క పక్కన తినేవాళ్ళు భలే బాగుంది, భలే బాగుంది, బిర్యానీస్ బాగున్నాయి, నాన్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే, పిల్లలకి చైనీస్ ఇష్టం ఉంటుంది కాబట్టి ఆ నూడిల్స్, స్ప్రింగ్ రోల్స్ అవన్నీ కూడా బాగా తింటారు. ఎప్పుడైనా నేను సాయంకాలాలు వచ్చి కూర్చుంటే కూడా కొంచెం దారిలో ఉంది కాబట్టి ఒక నిమిషం ఆగి చూస్తే ఆ టైంలో కూడా వచ్చి వాళ్ళు ఆర్డర్ చేసి చూస్తూ ఉంటే అసలు నాన్ వెజిటేరియన్ వెరైటీస్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. నేను నాన్ వెజిటేరియన్ తిననే కానీ నేను చేస్తాను కూడా, అందుకని వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి, అసలు అపీరెన్స్ బాగుందా లేదా. ఇప్పుడు మనకి ఏదైనా ఫుడ్ నచ్చాలి అంటే ఫస్ట్ చూడడానికి బాగుండాలి. కరెక్ట్, నిజం. టేస్ట్ దాకా మనల్ని తీసుకెళ్లేది ఏది అంటే ఆ ఫుడ్ ప్రెజెంటేషన్ అనమాట. వాళ్ళు తీసుకొచ్చి పెట్టగానే చూడగానే తినాలి అనిపించాలి ఏ ఫుడ్ అయినా. ఆ విషయంలో మటుకు చాలా బ్రహ్మాండంగా చూశాను. ఎవరైనా సరే వచ్చి తింటున్న వాళ్ళు చాలా బాగుంది అని చెప్పి మాట్లాడుకోవటం, అలాగే చాలామంది ఆన్లైన్లో తీసుకుని వెళ్తూ ఉంటారు. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది, స్విగ్గీ, జొమాటో ఉంది, ప్రతి ఒక్కటి ఉంది, టేక్అవే అన్ని వెళ్తూనే ఉంటాయి అన్నమాట. నేను ఆల్మోస్ట్ రోజు మార్చి రోజు నేను ఇటు వెళ్తూ వస్తూ ఈవినింగ్ ఏదైనా స్నాక్ కోసం, ప్రత్యేకంగా వెజ్ లంచ్ లో వాళ్ళు స్వీట్ ఇస్తారు, పాయసం ఇస్తారు. ఇవాళ సేమియా ఇచ్చారు కానీ పాయసం
వండర్ఫుల్ గా ఉంటది. ఓకే, చాలా సార్లు టేస్ట్ చేశా. చూసారా మొత్తం చెప్తున్నారు ప్రతి ఒక్కటి, అంటే ఎవ్రీథింగ్ డీటెయిల్ గా చూస్తే విజువల్ ప్రెజెంటేషన్ కావచ్చు, అంబియన్స్ కావచ్చు, వెరైటీ ఆఫ్ ఫుడ్స్ కావచ్చు, టేస్ట్ కావచ్చు, అన్ని చాలా సూపర్బ్ గా ఉన్నాయి అన్నమాట. సో తప్పకుండా మీరు హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి. అలా వచ్చి ఒక చిన్న కైండ్ ఆఫ్ పార్టీ లాగా చేసుకోవాలి అనుకుంటే మాత్రం బెస్ట్ ప్లేస్ ఇది, కాజాగూడలో ఉన్న నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాంచ్ అనమాట. సో ఇంకొకటి ఏంటంటే, అంటే ఇవాళ అయితే మేడం ఎక్స్క్లూజివ్గా నేను చేపల పులుసు కోసమే వచ్చాను, అండ్ అందరికీ తెలిసిన విషయమే అసలు ఆ బ్రాంచ్ అనగానే చేపల పులుసు అని. కానీ ఇక్కడ బిర్యానీస్ కావచ్చు, నాన్స్ కావచ్చు, నాన్ వెజ్ వెరైటీస్ కావచ్చు, తర్వాత ఇందాక బయట వస్తున్నప్పుడు గోంగూర చికెన్, ఉలవచారు చికెన్, ఉలవచారు మటన్ ఇవన్నీ కూడా చూశాను అనమాట. సో నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చి అసలు అవి కూడా ఎలా ఉన్నాయని ఖచ్చితంగా చెప్తాను వ్యూవర్స్ అందరికీ. సో ప్రస్తుతానికి ఈ చేపల పులుసు అండ్ వెజ్ థాలి అయితే చాలా 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 బాగుంది.